బాబా కాసేపు కూర్చో ఇప్పుడు వచ్చేస్తా అల్లా అయ్యో కంప ముచ్చేరా వీళ్ళని తీసుకురావడానికి డ్రైవర్ ఉన్నాడుగా ఇదా నేను నీకు అప్పచెప్పిన పని నువ్వు చెప్పిన పనే చేశాను వెళ్ళి చూసుకో సినిమా హీరోయిన్ కారు కనుక ఎవరో చెక్ చేయలేదు అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను దేవా యు ఆర్ గ్రేట్ మొత్తం సరుకంతా సేఫ్ గా తీసుకొచ్చేసావే అలా వీటిని తేకుంటే నా టోపీయే లేచిపోయి ఉండేది నేను వాళ్ళతో పాటు హోటల్ వరకు వెళ్ళాలి తిరిగి వచ్చాక మిగిలిన విషయాలు చెప్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు ఏ హలో ఎవరే ఫోన్ చేసింది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కృష్ణమూర్తి అయితే నువ్వెందుకలా ఫోన్ పెట్టేశావు ఏయ్ నువ్వు హలో ఫోన్ కట్ అయిపోయింది సార్ నేను లమ్మను మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం సార్ రమ్యా సార్ కాస్త నల్లతగా ఉందని రమ్య పడుకుంది సార్ ఇప్పుడేగా షూటింగ్ నుంచి వచ్చింది అందువల్లే అయ్యో డాక్టరా అదేం అవసరం లేదు సార్ కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అవును సార్ సరే సార్ ఏమి ఏంటి నీ ఉద్దేశం గొప్ప అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తే వద్దంటావేమే మూర్ఖురాలా ఆయన ఎవరనుకున్నావు ఎంతో పేరున్న మినిస్టర్ కోటీశ్వరుడు ఆయన గారికి ఇంకా ఉన్నాయి క్వాలిఫికేషన్స్ నాకంటే వయసులో పెద్దవాడైన కొడుకులు కూతుళ్ళు ఉన్న అతనికి ఎన్ని చిన్న ఇళ్ళు ఉప్పుడుగత్తెలో ఉన్నారో తెలుసా నీకు అవి చాలు ఉన్నట్టు ఎయిర్ హోస్టెస్ టీవీ అనౌన్సర్స్ సినీ ఆర్టిస్ట్ ఇలా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు అతను అవన్నీ ఆలోచిస్తూ కూర్చోకూడదు మన విషయం మనం చూసుకుంటే చాలు 10 సంవత్సరాలు నువ్వు కష్టపడి సంపాదించే డబ్బు అతను ఈ రోజే ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అదే కాక 5 లగ్జరీ బస్సులు పర్మిట్లతో సహా ఊటీలో ఒక ఎస్టేట్ ఇంతకంటే ఏం కావాలి మనకి అవసరాలకు మించిన డబ్బుని నేను సినిమాలో నటించి సంపాదించి పెడుతున్నానుగా మొత్తంగా నన్ను నమ్మేయాలని నిర్ణయించుకున్నారా అవుని నీ అందం ఎన్నటికీ ఇలాగే ఉంటుందనుకోకు 4-5 సంవత్సరాల్లో ముఖం కాస్త అటు ఇటు అయితే ఈ రోజు నీ ముందు చేతులు కట్టుకుని నిల్చున్న ప్రొడ్యూసర్స్ లో ఒక్కడో నీ వైపు చూడు కీస్తే అడే బొమ్మలా నన్ను ట్రీట్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచి అనాథలా చూసావు కానీ ఒక్కరోజైనా ప్రేమగా అక్కును చేర్చుకున్నావా నువ్వు వయసుకు రాగానే నన్ను సినిమా నటించేయాలంటూ తొందరపడ్డావు విశ్రాంతి లేకుండా డాన్స్ చేస్తూ పడిపోయినా వదలలేదు నన్ను డ్రైవింగ్ రైడింగ్ స్విమ్మింగ్ అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళావు లక్షలు సంపాదించే నా పేరున ఏదైనా బ్యాంక్ లో ఇంతవరకు ఒక్క అకౌంట్ ఉందా నా సొంతం అని చెప్పుకోవడానికి ఇంట్లో ఏముంది నాకు నోర్మై నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు ఇంతవరకు నేనేం మాట్లాడలేదే ఒక బానిసలా తలాడిస్తూ పడున్నాను ఇక నా వల్ల కాదు నువ్వు చెప్పిన అనీచుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అయితే దాని ఫలితం అనుభవించాల్సి ఉంటుంది మాట ఇచ్చింది ఖాన్ సాబ్ గుర్తుంచుకో వినలేదంటే నరికి పోగులు పెడతారాయన లేదు అలా చేయలేడు ఈ సినిమా నటి అవసరం అతనుకుంది నా పేరు ప్రతిష్టలు అడ్డం పెట్టుకుని ఈ రోజు కార్లు తెచ్చిన పెట్టెల్ని నువ్వు చూసావుగా ఇక అతని బిజినెస్ కి ఆ మంత్రి సపోర్ట్ కావాలి కనుక నన్ను ఎరగా వేస్తున్నాడు దీనికి పేరు పెళ్లి కదమ్మా తార్చడం పింపింగ్ ఆయన గారి ఓల్డ్ బిజినెస్ పెద్దాపురంలో బ్రోకర్ పనిచేసిన ఖాన్ సాహెబ్ గారి ఏం కోసావే ఆయన బిజినెస్ కోసం ఓ వేసీలో అడ్డమైన వాళ్ళ దగ్గర పడుకోవడానికి నేను సిద్ధంగా లేను డోంట్ టచ్ మీ రమ్య ఆగరా ఎక్కడ నీకే చెప్పేది మర్యాదగా చేతి ఈ కార్ కీస్ ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి మేడం ఎక్కడికైనా ఈ నరక నుంచి దూరంగా ఇవ్వు ఆ కీస్ ఇవ్వు ఇస్తావా లేదా రమ్య ఏ భయంగా ఉందా అందరిలాగే నీకు ధైర్యం లేదా మా అమ్మ ఆ ఖాన్ సాహిబు పెంచుకుంటున్న కాపలా కుక్క అన్నమాట నోటికొచ్చినట్టు వాగావో ప్రాణాలు తీస్తాను
రేయ్ దీని పైకి తీసురండిరా నో గెట్ బలే వాడులే ఇక్కడికి వచ్చి పడుకున్నావా పొద్దున్న నుంచి వెతుకుతున్నాను ఒక్క మాట చెప్పేసి రాకూడదు ఏమైంది నువ్వు చేసి నాకేం నచ్చలేదు రాత్రి అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్ళావు ఓ అదా విషయం అదే అందరూ చూస్తుండగా అమ్మాయిని నువ్వు తీసుకెళ్ళావు కాన్సాబ్ గురించి నీకు తెలుసు కదా అతను ఊరుకుంటాడా అదే నా భయం ఎందుకురా భయం వాడు ఏమైనా పెద్ద మోనార్కా సర్లే నీకు కాకపోవచ్చు కానీ నీ మీద ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించాడు తన ఇంటికి వెళ్ళిన వెంటనే తిట్టి కొట్టి రాత్రంతా చిత్రహింసలు పెట్టాడట వాళ్ళ లాయర్ చెప్పాడు అతను అక్కడే ఉన్నాడట అతను చెప్పినా వినకుండా ఇష్టమైన కొట్టాడట ఇప్పుడు తను ఎక్కడ ఎక్కడుందా నిన్ను కొట్టారని తెలిసితే సారీ వాడే కాదు ఇంకెవరైనా సరే నిన్ను ముట్టుకున్నారని తెలిసిందంటే వాళ్ళ చేతులు నరికేస్తా ఎస్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇది నిజం వచ్చినట్లేదే ఇక్కడేగా వెయిట్ చేయమని చెప్పారు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పని స్వయంగా నీకు అప్పగించాలని చెప్పారు ఎవరా పార్టీ మిస్టర్ డేవిడ్ అబ్రహాం బాస్ ఈరోజు ఇక్కడికి వస్తున్నాడు నమ్మలేకపోతున్నావు కదూ గల్ఫ్ లో ఉంటూ బాంబే అండర్ వరల్డ్ ని శాసించే మాఫియా డాన్ ఇంటర్పోల్ ఇండియన్ పోలీస్ చాలా రోజులుగా వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇక్కడికి ఎలా రాగలడని నీకు సందేహంగా ఉంది కదూ ఆయన గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చే విషయం చాలా మందికి తెలుసు కానీ ఏ ఒక్కరూ బయటపెట్టడానికి సాహసించలేకపోతున్నారు కారణం మిస్టర్ డేవిడ్ అబ్రహాం దగ్గర డబ్బు తీసుకుని ఎంపీలు మినిస్టర్లు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ మంత్రుల ద్వారా కస్టమ్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో తన వాళ్ళు ఉండేలా చూసుకుంటాడు వాళ్లే ఇప్పుడు బాస్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇంతకీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అదిగో ఆ కారులో వెళ్ళాలి కూర్చో బాస్ కాసేపట్లో వచ్చేస్తా చూడు దేవా నీకో విషయం తెలుసా ఆ రోజు ఖాళీ వాళ్ళ గ్యాంగ్ ని హత్య చేయడానికి హార్బర్కి వెళ్ళి సరుకు తీసుకురావడానికి నేను ఎంచుకున్నది మాకేం చేతగా కాదు బాస్ చెప్పడం వల్లే ఆ విధంగా నిన్నోసారి టెస్ట్ చేయమన్నారు ఇప్పుడు నన్ను పరీక్షించడానికే వస్తున్నాడు అతను అయ్యయ్యో చచే అదేం కాదు నీ మీద బాస్కిప్పుడు చాలా మంచి అభిప్రాయం ఉంది మొన్న ఈ మధ్య మేము కొత్త బిజినెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో దేవాను కూడా చేర్చుకోమని బాసే చెప్పారు కోట్ల రూపాయలు ఖరీదు చేసే మారుణాయుధాలు మనం దిగుమతి చేసుకోబోతున్నాం బాంబేలో సరుకు దించడానికి బాస్కి ఇష్టం లేదు అందుకే మనకప్ప చెప్పారు పార్టీకి మనకి డైరెక్ట్గా డీలింగ్స్ ఉంటాయి బాస్ కేవలం కమిషన్ ఏజెంట్గానే ఉంటారు బాస్కి రిస్క్ అంటే అసలు పడదు ప్రాణాలకు తెగించి పనిచేసేది మనం లక్షలు లక్షలు కొట్టేసేది అతను కదూ ఏంటి బాస్ వస్తున్నారు Thank you.
అస్సలాం అలైకుం ఖాన్ సాహబ్. కైసే హై? వాలైకుం సలాం భాయి సాహబ్. దేవా కదు కభీ దేఖా హై? నన్ను చూసా? లేదు. బట్ ఐ హావ్ సీన్ యు. హమ్నే దేఖా హై? ఇతను నాకు పంపించిన వీడియో క్యాసెట్ లో. వై డిడ్ యు సిట్ డౌన్? ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. విషయం క్లియర్ గా చెప్పావుగా. సి మిస్టర్ దేవా, సొఫిస్టికేటెడ్ వెపన్స్, ఎక్స్ప్లోజివ్స్, సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్, గన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇయర్లీ 5-6 షిప్మెంట్స్ ఉంటాయి. రష్యన్ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్స్ ఉన్న మాఫియా గ్రూప్కి సంబంధించిన పార్టీ. విదేశాల్లో ఉంటున్న నేను ఇక్కడ విషయాలు చూసుకోలేను. నా కోసం నువ్వు ఈ పనిచేయాలి. లాభంలో సగం 50-50. క్యా భాయ్, మంజూరే? జరూర్. మీరేం చెప్పినా దానికి మేము ఒప్పుకుంటాం బాస్. నేను ఒప్పుకోవడం లేదు. మంజూర్ నహీ. మిస్టర్ డేవిడ్ అబ్రహాం, హ్యావ్ యు ఎవర్ ఫేస్ డెత్? ఐ హ్యావ్. జీవితాన్ని పణంగా పెట్టి వర్క్ చేయాలి. ఇదేదో సారా ప్యాకెట్లో గంధపు చెక్కలో చేరవేయడం కాదు. వెపన్స్, డెడ్లీ వెపన్స్. ఈ స్టేట్ లో ఉన్న కోస్టల్ ఏరియా మొత్తం సెక్యూరిటీ చాలా టైట్ చేసున్నారు స్మగ్లింగ్ అరికట్టడానికి. ఇట్స్ వెరీ రిస్కీ. అందులో 50% మీరే కొట్టేయాలనుకుంటే అదేం జరిగే పని కాదులే. అయ్యో దేవా, బాస్ మాట కాదని ఫినిష్ టాకింగ్. నీ ఉద్దేశం ఏంటి చెప్పు. మన ముగ్గురం ఈక్వల్ పార్ట్నర్స్ అయినట్టయితే ఈ డీల్కి నేను రెడీ. మంజూర్? మాఫ్ కేజీయే దేవాజీ, డేవిడ్ అబ్రహాం బిజినెస్ లో ఎవరు పార్ట్నర్ కాలేరు. యువర్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్ అండ్ టూ సూన్. ఈ దేవా కూడా బాస్ అనేవాడు ఉండకూడదు. ఎవరి ఇష్టానికో తల వంచి పనిచేయడం నాకు ఇష్టం లేదని ఇతనితో మరీ మరీ చెప్పాను నేను. హాయ్ సార్, బిజినెస్ తో ఇతనికి సంబంధం లేదు. ఫీలింగ్స్ మన ఇద్దరి మధ్య కదా. నేను చెప్తున్నాను, అందుకనే నా మాట విని మీరు. మీ ఫోన్. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. ఏంటయ్యా అలా మూర్ఖంగా మాట్లాడతావు? అతనితో గొడవ పడితే మొదటిగా మోసం వస్తుంది. మరి విషయం చెప్పదా? అది కాస్త నెమ్మదిగా చెప్పుండాల్సింది. చూడు, పైసా పెట్టుబడి లేకుండా కోట్లు సంపాదించే బిజినెస్ ఇది. దానికి అతను పెట్టే షరతులన్నిటికీ మనం ఒప్పుకు తీరాలి. అంటే? నేను చెప్పేది సీక్రెట్ అయిన విషయం, జాగ్రత్తగా విను. ఒకసారి వాడు చెప్పినట్టు విన్నావనుకో, ఆ పార్టీతో పరిచయం అవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. అప్పుడు వాడికి కమిషన్ ఇవ్వాలా వద్దా అనేది మనం నిర్ణయించుకుందాం. వాడికి కమిషన్ ఇవ్వకుంటే ఎక్కడో గల్ఫ్ లో ఉండేవాడు, మనల్ని ఏం చేయగలడు? పీకుతాడా? ఒకటి రెండు క్రిమినల్ కేసులు కాదు వాడి మీద ఉండేది. వాడిక్కడికి సేఫ్ గా వచ్చి వెళ్లేది మన సహాయం వల్లే. గొడవ చేసాడనుకో పోలీసులు చెప్పి బొక్కలో దొయించచ్చు. అది ఒక తండ్రికి పుట్టిన వాడు చేసే పని కాదు. వెన్నుపోటు పడిచే అలవాటు నాకు లేదు. ఊరికే టెన్షన్ అవ్వక నా మాట వినవ. ఇక నువ్వు ఏబొచ్చు చెప్పనక్కర్లేదు. మిస్టర్ ఖాన్, ఇతనితో కలిసి మనం బిజినెస్ చేయలేము. నువ్వు షెట్టితో వెళ్ళు, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తాడు, వెళ్ళు. షెట్టి, నిషదేవా, బహుత్ గరం దిమాగ్ హై తుమారా, లేకిన్ దిల్ ఎక్దమ్ సాఫ్ట్ హై. ఫ్రాంక్ గా మాట్లాడేవాడంటే నేను చాలా ఇష్టపడతాను. ఓకే, యు గాట్ ద డీల్. నువ్వు చెప్పినట్టు వి బోత్ విల్ హ్యావ్ ఈక్వల్ పార్ట్నర్షిప్. డన్? ఇద్దరమేనా? మరి కాన్సర్? అరే చూడవస్ బద్మాష్కో, వాడి సంగతి నేను చూసుకుంటాను. యు నో సంథింగ్? ఎన్నో ఏళ్లుగా వాడు నా ల్యాండింగ్ ఏజెంట్గా ఉన్నా. వాడికి నేను పంపించే బంగారాన్ని కస్టమ్స్ వాడు పట్టుకున్నారని చెప్పేవాడు. దాని గురించి నేను ఏనాడు ఆరా తీయలేదు. అతను ద్రోహం చేస్తున్నాడని నేను ఇంతవరకు అనుకోలేదు. కానీ వాడు నమ్మక ద్రోహిని ఈరోజు కన్ఫర్మ్ అయింది. మిస్టర్ దేవా, నేను మీతో లేకపోయినా మీ మాటలన్నీ విన్నాను. త్రూ దిస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ దేవా, ఈ వృత్తిలో ద్రోహం చేసేవాడని కఠినంగా శిక్షించాను. వాడికి తిరిగి రాడు. ఓ కవి వాపస్ అయ్యాగా ha 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 ha.